కలియుగ కడగండ్లకులోనై సతమతమవుతున్న మానవ కోటికి సర్వదా సహాయి అయి నిలిచి సాయి అను సుప్రసిద్ధ నామంతో భువినరు దెంచిన సాయిబాబా మొదట పకీరుగాను తర్వాత వింత హకీంగాను విభూతి వైద్యునిగా సర్వమత సహనతత్వాన్ని బోధిస్తూ నిరాడంబరుడిగా జీవించాడు. శ్రీ షిరిడి సాయిబాబా చరిత్ర విన్నవారికి, ఆ షిరిడిని దర్శించువారికి సర్వ దుఃఖాలు సర్వ రోగాలు నశించి ఆ బాబా కటాక్షంతో మోక్షాన్ని పొందెదరు. సకల మానవ కోటికి జ్ఞానాన్ని పంచగా ఉదయించిండో సాయి బాబా. సకల మానవ కోటికి జ్ఞానాన్ని పంచగా ఉదయించిండో సాయి బాబా. కలియుగ జీవులకు లభించిన కల్పతరువు శ్రీ సాయి నాథుడమ్మ. కలియుగ జీవులకు లభించిన కల్పతరువు శ్రీ సాయి నాథుడమ్మ. కులమత భేదాన్ని రూపుమాపగాను సర్వమత సారం తెలియపర్చగాను భిక్షువు రూపాన అవతరించినాడు. భిక్షువు రూపాన అవతరించినాడు. భిక్షువు రూపాన అవతరించినాడు. కారణ జన్ముడమ్మో షిరిడి సాయి ధరణిలో ధర్మాత్ముడే సద్గురు సాయి. కారణ జన్ముడమ్మో షిరిడి సాయి ధరణిలో ధర్మాత్ముడే సద్గురు సాయి. షిరిడి సర్వ మతాలన్నీ మానవ భ్రమలాని హిందూ అను వారికి ముస్లిము గాను ముస్లిం అను వారికి హిందూగా కనిపించే ముస్లిం అను వారికి హిందూగా కనిపించే ముస్లిం అను వారికి హిందూగా కనిపించే సర్వ మతాలన్నీ మానవ భ్రమలాని దైవాన్ని నేను కాదు భగవంతుని సేవకున్నన్నాడమ్మో షిరిడి సాయి. దైవాన్ని నేను కాదు భగవంతుని సేవకున్నన్నాడమ్మో షిరిడి సాయి. కోరికలేని గరుడమ్మో సాయిషుడు తీరికలేని దేవుడే సాయిషుడు. కోరికలేని గరుడమ్మో సాయిషుడు తీరికలేని దేవుడే సాయిషుడు. పురుషుడమ్మ శ్రీ సాయినాథుడు. దివ్య పురుషుడమ్మ శ్రీ సాయినాథుడు. ప్రేమ స్థాపనే శాంతి స్థాపనని ఆచరణ మందున నిరూపించినట్టి దివ్య పురుషుడమ్మ శ్రీ సాయినాథుడు. దివ్య పురుషుడమ్మ శ్రీ సాయినాథుడు. దివ్య పురుషుడమ్మ శ్రీ సాయినాథుడు. సాయి చరితం వినరమ్మో ఓయమ్మలు బాబా లీలలు కనరమ్మో మాయమ్మలు. సాయి చరితం వినరమ్మో ఓయమ్మలు బాబా లీలలు కనరమ్మో మాయమ్మలు. ధర్మాన్ని రక్షించగా సాయి రక్షించగా సాయి నాథుడు ధరణిలో వెలసిండమ్మో సాయి బాబా. పూర్వకాలం నందు మహారాష్ట్ర నగరాన అహ్మద్ నగరు జిల్లా కోపర్గావు లోని చిన్న పల్లెటూరు షిరిడి గ్రామం అంట. చిన్న పల్లెటూరు షిరిడి గ్రామం అంట. చిన్న పల్లెటూరు షిరిడి గ్రామం అంట. పూర్వకాలం నందు మహారాష్ట్ర నగరాన అహ్మద్ నగరు జిల్లా కోపర్గావు లోని చిన్న పల్లెటూరు షిరిడి గ్రామం అంట. చిన్న పల్లెటూరు షిరిడి గ్రామం అంట. చిన్న పల్లెటూరు షిరిడి గ్రామం అంట. ఆ షిరిడి గ్రామమందు ఓయమ్మ వేప చెట్టు ఉన్నదో ఓయమ్మ. ఆ షిరిడి గ్రామమందు ఓయమ్మ వేప చెట్టు ఉన్నదో ఓయమ్మ. ఆ వేప చెట్టు కింద దివ్యంగా వెలుగుతూ కనిపించేను ఒక బాలుడు. ఆ వేప చెట్టు కింద దివ్యంగా వెలుగుతూ కనిపించేను ఒక బాలుడు.
నిష్టతోని కూర్చున్నాడు అమ్మ చలిని వేడి మీని లెక్క చేయకుండా రాత్రి పగళ్ళు ఆ చెట్టు కిందనే తపో నిష్టతోని కూర్చున్నాడు అమ్మ తపో నిష్టతోని కూర్చున్నాడు అమ్మ తపో నిష్టతోని కూర్చున్నాడు అమ్మ ఎవరితో మాట్లాడక ఒంటరిగా తపదీక్షలో ఉన్నాడు ఆ బాలుడు ఎవరితో మాట్లాడక ఒంటరిగా తపదీక్షలో ఉన్నాడు ఆ బాలుడు శిరిడి గ్రామ ప్రజలు చూసిరో బోయమ్మ తపనిష్ట
గుంటలో ఉన్న బాలుడెవరో కాదయ్యో భోజనులారా. కారణ జన్ముడయి వచ్చినట్టి భగవత్ స్వరూపుడయ్యో భక్తులారా. కారణ జన్ముడయి వచ్చినట్టి భగవత్ స్వరూపుడయ్యో భక్తులారా. ఆ చెట్టు క్రిందున్న నేలను తవ్వితే బాలుని వివరాలు తెలుస్తాయన్నాడు దేవుడు పూనిన ఆగనచారైతే. దేవుడు పూనిన ఆగనచారైతే. దేవుడు పూనిన ఆగనచారైతే. వెంటనే ప్రజలందరూ వేప చెట్టు చెంతకు వచ్చి రమ్మో బోయమ్మ. వెంటనే ప్రజలందరూ వేప చెట్టు చెంతకు వచ్చి రమ్మో. తవ్వుతూ ఉండంగా ఆ మట్టి అడుగున పెద్ద బండరాయి అడ్డు తొలగిందమ్మ. ఆ బండను పెళ్ళగించినారు ప్రజలు. ఆ బండను పెళ్ళగించినారు ప్రజలు. ఆ బండను పెళ్ళగించినారు ప్రజలు. దివ్యంగా వెలిగేటి దీపాల కాంతుల్లో సోరంగమంతయు వెలుగుతున్నాదమ్మ. జపమాలలు పీట ఆగులో ఉన్నాయి. జపమాలలు పీట ఆగులో ఉన్నాయి. జపమాలలు పీట ఆగులో ఉన్నాయి. దివ్యంగా వెలిగేటి దీపాల కాంతుల్లో సోరంగమంతయు వెలుగుతున్నాదమ్మ. జపమాలలు పీట ఆగులో ఉన్నాయి. జపమాలలు పీట ఆగులో ఉన్నాయి. జపమాలలు పీట ఆగులో ఉన్నాయి. అది చూసి ప్రజలందరూ ఓయమ్మ ఆశ్చర్యపడినారమ్మో. అప్పుడు అది చూసి ప్రజలందరూ ఓయమ్మ ఆశ్చర్యపడినారమ్మో. అప్పుడు ఆ గ్రామ ప్రజలతోని ఆగణచారి ఏమంటా ఉన్నాడమ్మో ఆ సమయాన. ఆ గ్రామ ప్రజలతోని ఆగణచారి ఏమంటా ఉన్నాడమ్మో ఆ సమయాన. పన్నెండేళ్ల నుంచి ఈ సొరంగంలోనే బాల భగవంతుడు తపస్సు చేస్తున్నాడు. ఆకలి దప్పులు లేక నివసిస్తూ ఉన్నాడు. ఆకలి దప్పులు లేక నివసిస్తూ ఉన్నాడు. ఆకలి దప్పులు లేక నివసిస్తూ ఉన్నాడు. ఆ షిరిడి గ్రామ ప్రజలు ఆ బాలుని చేరవచ్చినారమ్మో పరుగున. ఆ షిరిడి గ్రామ ప్రజలు ఆ బాలుని చేరవచ్చినారమ్మో పరుగున. భయభక్తితో బాలుని ఆ ప్రజలంతా మొక్కుతూ ఉన్నారమ్మో. అప్పుడు భయభక్తితో బాలుని ఆ ప్రజలంతా మొక్కుతూ ఉన్నారమ్మో. కొంతసేపైనాక బాలుడు మెల్లంగా కళ్ళు తెరిచి చూసి ఆ గ్రామ ప్రజలతో సోరంగాని మూసి వేయమన్నాడమ్మ. సోరంగాని మూసి వేయమన్నాడమ్మ. సోరంగాని మూసి వేయమన్నాడమ్మ. అది చెప్పి ఆ బాలుడు అక్కడి నుంచి బయలుదేరినాడమ్మో. అప్పుడు సాయి చరితం వినరమ్మో ఓయమ్మలు బాబాలీలలు గనరమ్మో మాయమ్మలు. ఎవరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయినాడమ్మో ఆ బాలుడు. ధర్మాన్ని రక్షించగా సాయినాథుడు ధరణిలో వెలిసిందమ్మో సాయి బాబా.
గడిచిపోయి చూస్తుండగా నాలుగేళ్ళు గడిచిపోయి రోజులు నెలలైతే గడిచిపోతున్నాయి బాలు నిజాడైతే దొరకలేదో అమ్మ చూస్తుండగా నాలుగేళ్ళు గడిచిపోయి చూస్తుండగా నాలుగేళ్ళు గడిచిపోయి చూస్తుండగా నాలుగేళ్ళు గడిచిపోయి ఆ బాలుని సంగతి షిర్డి ప్రజలు మర్చిపోతున్నారమ్మో మెల్లగా ఆ బాలుని సంగతి షిర్డి ప్రజలు మర్చిపోతున్నారమ్మో మెల్లగా నాలుగేళ్ళ తర్వాత ఔరంగాబాద్ జిల్లా దుబ్గావు గ్రామంలో చాందు పాటిలను మహమదేయుడుండే దండి శ్రీమంతుడు ఆ గ్రామమందున దండి శ్రీమంతుడు ఆ గ్రామమందున దండి శ్రీమంతుడు ఆ గ్రామమందున భోగ భాగ్యాలతోని చాందు పాటిలు సౌఖ్యంగా ఉన్నాడమ్మో ఆ కాలాన భోగ భాగ్యాలతోని చాందు పాటిలు సౌఖ్యంగా ఉన్నాడమ్మో ఆ కాలాన ఒకనాడు పని మీద ఆచాందు పాటిలు ఔరంగాబాదుకు అడవి మార్గం అందు గుర్రం పైన బయలుదేరినాడోయమ్మ గుర్రం పైన బయలుదేరినాడోయమ్మ గుర్రం పైన బయలుదేరినాడోయమ్మ ఒకనాడు పని మీద ఆచాందు పాటిలు ఔరంగాబాదుకు అడవి మార్గం అందు గుర్రం పైన బయలుదేరినాడోయమ్మ గుర్రం పైన బయలుదేరినాడోయమ్మ గుర్రం పైన బయలుదేరినాడోయమ్మ కారణ్య పడవి నుండి ఆ పాటిలు సాగిపోతున్నాడు తీక్షణంగా ఎండలు అప్పుడు మలిపి కొడుతున్నాయమ్మో అప్పుడు ధర్మాన్ని రక్షించగా సాయినాథుడు ధరణిలో వెలిసిందమ్మో సాయిబాబా ఆచాందు పాటిలు తట్టుకోకున్నాడు ఆచాందు పాటిలు తట్టుకోకున్నాడు పైనుంచి ఎండలు మండి కొడుతుండగా కింద భూమి వేడి గాల్పులు విసరంగా ఆచాందు పాటిలు తట్టుకోకున్నాడు ఆచాందు పాటిలు తట్టుకోకున్నాడు ఆచాందు పాటిలు తట్టుకోకున్నాడు ఓ చెట్టు నీడకైతే ఆ పాటిలు చేరవచ్చినాడమ్మో అప్పుడు ఓ చెట్టు నీడకైతే ఆ పాటిలు చేరవచ్చినాడమ్మో అప్పుడు విశ్రాంతి కోసమై పాటిలు గుర్రాన్ని దిగినాడమ్మో ఓయమ్మ ఆ చెట్టుకు తన గుర్రాన్ని కట్టేసి అలసిపోయి ఉన్న ఆచాందు పాటిలు ఆ చెట్టు కిందనే నిద్రపోయిందమ్మ ఆ చెట్టు కిందనే నిద్రపోయిందమ్మ ఆ చెట్టు కిందనే నిద్రపోయిందమ్మ ఆ చెట్టుకు తన గుర్రాన్ని కట్టేసి అలసిపోయి కొంతసేపటి తర్వాత పాటిలు నిద్ర నుండి లేచిండో బోయమ్మ కొంతసేపటి తర్వాత పాటిలు నిద్ర నుండి లేచిండో బోయమ్మ కట్టేసి ఉండాల్సిన తన గుర్రము కనిపించలేదోయమ్మో ఆ పాటిల్కు కట్టేసి ఉండాల్సిన తన గుర్రము కనిపించలేదోయమ్మో ఆ పాటిల్కు కోనలు అన్ని తిరిగినాడు కొండలు కోనలు అన్ని తిరిగినాడు ప్రేమగా చూసేటి ఆ గుర్రంగన వెడక అడవి అంతా తిరిగి గాలించుతున్నాడు కొండలు కోనలు అన్ని తిరిగినాడు కొండలు కోనలు అన్ని తిరిగినాడు కొండలు కోనలు అన్ని తిరిగినాడు ఎంత తిరిగి చూసినా ఆ గుర్రము కంటికి కానరాదు బోయమ్మ సాయి చరితం వినడం
బోయమ్మను తిరిగి తిరిగి బాధతో ఆ పాటిలు ఇంటి దారి వట్టిందో బోయమ్మ ధర్మాన్ని రక్షించగా సాయినాథుడు ధరణిలో వెలసిందమ్మో సాయిబాబా గుర్రము మీదున్న మమకారముతోని ఇంటికి చేరిన ఆచాంతు పాటిలు నౌకర్లను గుర్రం జాడకై వంపిండు నౌకర్లను గుర్రం జాడకై వంపిండు నౌకర్లను గుర్రం జాడకై వంపిండు రెండు నెలలు నౌకర్లు ఆడివంత గాలించ సాగిండ్రమ్మో బోయమ్మ రెండు నెలలు నౌకర్లు ఆడివంత గాలించ సాగిండ్రమ్మో బోయమ్మ నౌకర్లు తిరిగి వచ్చి నాడమ్మో ఇంటికి ఆశ తీరని పాటి గుర్రాని కోసము మళ్ళీ కారడవీకి బయలు తేరిండమ్మ ఏల గంగా నది ఒడ్డుకు చేరిండు ఏల గంగా నది ఒడ్డుకు చేరిండు ఏల గంగా నది ఒడ్డుకు చేరిండు ఆశ తీరని పాటి గుర్రాని కోసము గంగా నది ఒడ్డుకు చేరిండు ఏల గంగా నది ఒడ్డుకు చేరిండు ఆ గంగా నది ఒడ్డున మా దండి మామిడి చెట్టున్నదో బోయమ్మ ఆ గంగా నది ఒడ్డున మా దండి మామిడి చెట్టున్నదో బోయమ్మ ఆ చెట్టు కిందనైతే ఓ పక్కీరు కూర్చొని ఉన్నాడమ్మో ఆ సమయాన ఆ చెట్టు కిందనైతే ఓ పక్కీరు కూర్చొని ఉన్నాడమ్మో ఆ సమయాన నెత్తిన టోపీతో సంకలో సటకతో చిలుము గొట్టంలోన పొగాకు నింపుతూ పక్కీరు ఆ చాందు పాటిల్లు చూసిండు పక్కీరు ఆ చాందు పాటిల్లు చూసిండు పక్కీరు ఆ చాందు పాటిల్లు చూసిండు తన దగ్గరికి రమ్మని ఆ పక్కీరు సైగ చేసి నాడమ్మో పాటిల్లు సాయి చరితం వినడమ్మో ఓయమ్మలు బాబాలీలను గనడమ్మో మాయమ్మలు తన దగ్గరికి రమ్మని ఆ పక్కీరు సైగ చేసి నాడమ్మో పాటిలును తన దగ్గరికి రమ్మని ఆ పక్కీరు సైగ చేసి నాడమ్మో పాటిలును అవతార పురుషుడమ్మో షిరిడి సాయి పరమాత్మ స్వరూపుడే సద్గురు సాయి అవతార పురుషుడమ్మో షిరిడి సాయి పరమాత్మ స్వరూపుడే సద్గురు సాయి చూసి రమ్మని చెప్పి పంపించినాడమ్మ అది విన్న పక్కీరు
చాందు పాటిలు పరుగున ఆ బొట్టు చేరిండమ్మో ఓయమ్మ గడ్డి మేస్తూ ఉన్నట్టి తన గుర్రం అక్కడ కనిపించిందో ఆ పాటిల్కు గడ్డి మేస్తూ ఉన్నట్టి తన గుర్రం అక్కడ కనిపించిందో ఆ పాటిల్కు
షిరిడీలో ఉన్నట్టి ఖండోబ గుడి ముందు లగ్గానికొచ్చిన బండ్ల మీది నుంచి ఒక్కొక్కరప్పుడు దిగుతూ ఉన్నారమ్మ ఒక్కొక్కరప్పుడు దిగుతూ ఉన్నారమ్మ ఒక్కొక్కరప్పుడు దిగుతూ ఉన్నారమ్మ వాళ్ళతో పాటు గాను ఆ బాబ ఎడ్ల బండి దిగిండో ఓయమ్మ వాళ్ళతో పాటు గాను ఆ బాబ ఎడ్ల బండి దిగిండో ఓయమ్మ మందు ఉన్నా దేవుడు ఒక్కడే నన్నాడమ్మో సా
భగవంతుడు నిలిచి ఉంటాడన్నాడో ఆ సాయి. ఈ విషయమంతయు బోధించడానికే షిరిడీపురము నేను వచ్చినాను అంటూ మహాసపతితోని చెప్పిండు శ్రీ సాయి. మహాసపతితోని చెప్పిండు శ్రీ సాయి. మహాసపతితోని చెప్పిండు శ్రీ సాయి. ఈ విషయమంతయు బోధించడానికే షిరిడీపురముకు నేను వచ్చినాను అంటూ మహాసపతితోని చెప్పిండు శ్రీ సాయి. మహాసపతితోని చెప్పిండు శ్రీ సాయి. మహాసపతితోని చెప్పిండు శ్రీ సాయి. భక్తులు వెంటరాగా కాంతులతోని మా
కాంతులతోని మసీదు వెలిగేను. దీపారాధనంటే సాయికెంతో ఇష్టం, మసీదు నిండుగా దీపాలు వెలిగించే దివ్య కాంతులతోని మసీదు వెలిగేను. దివ్య కాంతులతోని మసీదు వెలిగేను. దివ్య కాంతులతోని మసీదు వెలిగేను. వర్తకుల వద్ద నుండి ప్రతిరోజు నూనె తెచ్చేవాడంట దీపాలకై. వర్తకుల వద్ద నుండి ప్రతిరోజు నూనె తెచ్చేవాడంట. సాయి బాబా.